ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం. తెలుగులో మాట్లాడిన మోడీ. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదం. విముక్తి కల్పిస్తాం అమిత్ షా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. పెన్షన్ పథకం స్థానంలో యూనిఫైడ్ పెన్షన్. శ్రీకృష్ణుడు గీతానుసారంగానే ధర్మం కోసం అధర్మంపై యుద్ధం. అందుకే అక్రమార్కులపై ఉక్కుపాదం. సీఎం రేవంత్. చెరువులను కాపాడుకోవడం అందరి బాధ్యత. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గేది లేదు రేవంత్. ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి. వీటిని కూల్చివేస్తారా అసదుద్దీన్ ఓవైసీ? హైడ్రా చర్యలతో భయాందోళనలో బీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్, మల్లారెడ్డి. పల్లా రాజేశ్వర్ ఒక్క ఇంచు అక్రమాలకు పాల్పడలేదు. హైడ్రాతో డ్రామా చేస్తూ తొందరొద్దు హరీష్ రావు. హైడ్రా చర్యలను భారీ ఎత్తున స్వాగతిస్తున్న హైదరాబాద్ ప్రజలు, చెరువులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో 182 చెరువులు ఆక్రమణ. 44 ఏళ్లలో 60% చెరువులు అన్యాక్రాంతం. అన్నీ కూల్చుకుంటూ పోతే అందరికీ నష్టం. 50% నగరం చెరువుల్లోనే ఉంది. తమ్మారెడ్డి, భరద్వాజ్. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు 37% తెలుగువారు, 12.5% స్టూడెంట్. మొబిలిటీ నివేదికలో వెల్లడి. ఢిల్లీకి చేరిన కర్ణాటక పాలిటిక్స్. మూడా భూ కుంభకోణంపై సీఎం, డిప్యూటీ సీఎంతో హైకమాండ్ భేటీ. టెస్ట్ క్రికెట్లో పాకిస్తాన్కు బిగ్ షాక్. తొలిసారి 10 వికెట్ల తేడాతో బంగ్లా ఘన విజయం. పాక్ సొంత గడ్డపై ఓడించిన జట్టుగా బంగ్లా రికార్డ్. ఉత్తరప్రదేశ్లో తప్పిన రైలు ముప్పు. 21 కోచ్ల్లో తెగిపోయిన 8 బోగీలు. ఫిరోజ్పూర్ నుండి ధన్బాద్కు వెళుతున్న కిషన్ ఎక్స్ప్రెస్. సెప్టెంబర్ 1 నుంచి ఐసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటించిన కమిటీ. 27న ప్రవేశాల మార్గదర్శకాల జారీ. అంతర్జాతీయ జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన శిఖర్ ధావన్. పుష్కర కాలం ఆట తీరుతో శభాష్ అనిపించిన గబ్బర్. శిఖర్ మైదానంలో నీ దూకుడు కనపడకపోవటం లోటే. నీ నవ్వు, నీ స్టైల్ కట్టిపడేస్తాయి. సచిన్ ప్రశంసలు. 48 గంటల పాటు ఎమర్జెన్సీ విధించిన ఇజ్రాయెల్. లెబనాన్తో ఘర్షణ నేపథ్యంలో నిర్ణయం. శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల కారణంగా లంక, కివీస్ మధ్య 6 రోజులు జరగనున్న టెస్ట్ మ్యాచ్. హైదరాబాద్ కేంద్రంగా భారీ సైబర్ క్రైమ్. పాత బస్తీలో ఒక బ్యాంక్ నుండి 175 కోట్ల లావాదేవీ. మహారాష్ట్రలో భారీ వర్షాలు. నాసిక్లో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. పలుచోట్ల రోడ్లు గల్లంతు. తిరుపతిలో పెరిగిన భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 24 గంటల సమయం. కంపార్ట్మెంట్లలో నిండిన భక్తులు. తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తున్న డెంగ్యూ. 5 నెలల్లో 5200 కేసులు. గత ఏడాదితో పోలిస్తే 36% పెరుగుదల. ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతతో బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జునను ఎలిమినేట్ చేయాలి బాబు గోగినేని. హక్కుమన్న పశ్చిమాసియా, దక్షిణ లెబనాన్. యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్. దాడిలో 100 విమానాలు, 320 రాకెట్ల ప్రయోగం. 2025లో ఇస్రో చేపట్టనున్న గగన్యాన్ ప్రయోగానికి 4 వ్యోమగాములతో పాటు అంతరిక్షంలోకి 20 ఈగలు. సహజ నటులుగా పేరొందిన విజయ్, సేతుపతి, నిత్యా మీనన్. ఈ కాంబోలో త్వరలో కొత్త చిత్రం. సంతోషంలో ఇరువురి ఫ్యాన్. మంత్రాలయం శ్రీమట్టం మధ్య కారిడార్లో శ్రీనామ రామాయణ భరతనాట్యం. 361 మంది ఏకకాలంలో 25 నిమిషాల పాటు నాట్య ప్రదర్శన. నేటి నుంచి US ఓపెన్ 25వ టైటిల్పై జకోవిచ్ ఖన్ను. చరిత్ర తిరగరాసేందుకు సిద్ధం.